తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అందులో భాగంగానే సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీసీ ప్రొఫెసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావడం వల్ల వైద్య సేవలు ఇరవై నాలుగు గంటల పాటు అందుతాయని ఆయన చెప్పారు పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను చదివే స్థాయికి రాష్ట్రం ఎదగడం శుభ అంటున్న కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూనే మరోవైపు పేద విద్యార్థులు సైతం మెడికల్ విద్య అభ్యసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్గా తొమ్మిది మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంగా ఉన్నాయి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే జనగామ జయశంకర్ భూపాలపల్లి ఈ రెండు జిల్లాల్లో వైద్య కళాశాలలు ప్రారంభం కానీ దీంతో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన విసి కర్ణాకర్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్ ఇవాళ ఈ వైద్య రంగంలో వస్తున్న ఈ మార్పులన్నింటిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది సార్ సో సొసైటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే విద్య వైద్యం ఈ రెండింటి మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది అందువల్లనే మన ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఒక కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది చేసి గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లో పదిహేడు కళాశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి డిస్టిక్లో ఒక జిల్లా వైద్యశాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కనీసము మూడు వందల ముప్పై పడకలు మినిమం ఉండాల్సిన అవసరం ఉంది టీచింగ్ హాస్పిటల్ రావాలంటే సో ఈ పడకలతో ఏర్పాటు చేయడం వలన వైద్య సేవలు ఇంప్రూవ్ అవుతాయి ఇందాక మీరు అన్నట్టు పేద విద్యార్థులకు గవర్నమెంట్ కాలేజీల్లో ఉచితంగా వైద్య విద్య కూడా అందుబాటులోకి వచ్చింది సో వైద్య విద్యతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పిటల్ రావడం వలన ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి అంటే ఒక మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ ఎనెస్థిషియా రేడియాలజీ ఆర్థోపెడిక్స్ సో ఇట్లాంటి స్పెషలిస్టులు అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు సో ఇట్లా విద్యార్థులు వైద్య విద్యార్థులు ఉంటారు ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత పీజీ విద్యార్థులు వస్తారు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఏ పౌరుడికన్నా ఒక ప్రాబ్లం వస్తే గంట లోపల జిల్లా ఆసుపత్రికి చేరుకునే అవకాశం అన్నది క్లియర్గా ఉంది సో మా మెడికల్ పరిభాషలో గోల్డెన్ అవర్ అని ఉంటుంది అంటే ఏదన్నా అక్యూట్ ప్రాబ్లం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇంజురీ అయినప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ అవర్లో కొన్ని చేయగలిగితే చాలా వరకు మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది సో ఇట్లా జిల్లాకు ఒక వైద్యశాల రావడం వలన డెఫినెట్గా లోపల తప్పనిసరిగా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ జిల్లాలో జిల్లా కేంద్రానికి లోపల చేరుకునే అవకాశం ఉంది వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ఉన్నాయి ఇవన్నీ ఉండడం వలన షార్ట్ టైంలో గోల్డెన్ అవర్ను యూజ్ చేసుకోవడం జరుగుతుంది ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులోకి వచ్చే వైద్య సేవలు చాలా తేడా తీసుకొస్తుంది అవుట్కమ్లో చాలా తేడా తీసుకొస్తుంది సో ప్రజలకు మెరుగైన వాద్యం అందియాల సెకండరీ కేర్ టెర్షరీ కేర్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో హెల్త్ డిపార్ట్మెంట్ మనం హరీష్ రావు మంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది మన మంత్రి గారు ఆల్మోస్ట్ రెగ్యులర్గా రివ్యూ చేస్తూ డే టు డే బేసిస్ మీద కాలేజెస్ వర్క్ ఎట్లా అవుతుంది పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి అడ్మిషన్స్ ఎట్లా అవుతున్నాయి ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు అందువల్లనే మనం భారతదేశంలో ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో ఆల్మోస్ట్ ఒక ఉత్తమ రాష్ట్రంగా వచ్చాము అంటే సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్కి వచ్చేసాం ఎక్కడో రాష్ట్రం ఏర్పడేటప్పటికీ అట్టడుగునున్న మనము ఇప్పుడు టాప్ త్రీలోకి వచ్చేసేసాం కాలోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజీలు పెరిగాయి ఎన్ని సీట్లు పెరిగాయి అంటే ఏం చెప్తారు సార్ కాలోజీకి యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇరవై కాలేజీలు ఉండేవి ఐదు గవర్నమెంట్ కాలేజీలు పదిహేను ప్రైవేట్ కాలేజీలు రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉండేవి ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ కాలేజెస్ అయినాయి ట్వంటీ సెవెన్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే అందులో ఒక టీఎస్ఐ కాలేజీ ట్వంటీ సెవెన్ ప్రైవేట్ కాలేజెస్ సీట్లు దాదాపు మూడు రెట్లు పెరిగాయి ఇప్పుడు రెండు వేల ఎనిమిది వేల రెండు వందల నలభై సీట్లు వైద్య సీట్లు అందుబాటులోకి వచ్చినాయి మన రాష్ట్రంలో సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే రెండు వేల పద్నాలుగు నుండి ఇంత ఇన్ని కాలేజీలు పెరగడము ఇన్ని సీట్లు పెరగడం అన్నది దేశ చరిత్రలోనే లేదు సో ఇది ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్ అనే చెప్పాలి ప్రభుత్వ సీట్లే భారీ సంఖ్యలో పెరిగిన నేపథ్యం పదివేల వరకు మెడికల్ సీట్లు పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో మెడికల్ సంబంధించి వైద్య రంగం ఎంత బలోపేతం చెందనుంది ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వాళ్ళకు ఎలాంటి మెరుగైన వైద్యం అందునుంది సార్ ఇప్పుడు ఇట్లా మనం కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకోవడము కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకోవడము జిల్లాకు ఒక కాలేజ్ జిల్లాకు ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవడము దాంతోపాటు ఇంకొక నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్ ఉన్న దగ్గర నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం దీనివలన ఒకటి సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చి చూసుకుంటే మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే మార్గదర్శకాలు జారీ చేస్తుందో వెయ్యి మంది జనాభాకి ఇంతమంది డాక్టర్లు ఉండాలా అది అది మనం ఆల్రెడీ క్రాస్ చేసేసాం అంటే అది కూడా క్రాస్ చేసాం ఇప్పుడు ఎక్కువ మంది ఎంబీబీఎస్ చేయడం వలన స్పెషలిస్ట్లు కూడా పెరుగుతారు సూపర్ స్పెషలిస్ట్లు కూడా పెరుగుతారు సో మనకు ఈ స్పెషలిస్ట్ సేవలు సూపర్ స్పెషలిస్ట్ సేవలు కూడా జిల్లా లెవెల్లో అందుబాటులోకి వస్తాయి ఫ్యూచర్లో ఇంతకుముందు మనం ఇప్పుడు స్పెషలిస్ట్ సేవలు కావాలంటే హైదరాబాద్ వెళ్ళడం సూపర్ స్పెషలిస్ట్ సేవలు అట్లా ఉండేది ఇప్పుడు కొత్త కాలేజీలు వస్తున్నా కొద్దీ ఇప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు చూసాం నిజామాబాద్లో కానీ సూర్యాపేటలో కానీ నల్గొండలో కానీ వాళ్ళు హైదరాబాద్కు పేషెంట్లు రానవసరం లేకుండా అత్యుత్తమంగా కోవిడ్ సేవలు అందించారు సో సేమ్ అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా ఫ్యూచర్లో అవుతుంది ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సీజనల్ వ్యాధులు వచ్చినా క్రైసిస్లు వచ్చినా సీరియస్ కండిషన్స్ వచ్చినా ట్రీట్ చేయగలిగే కెపాసిటీ అన్నది ఇట్లా కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎక్కువ వైద్యులు అందుబాటులోకి రావడం వల్ల మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంబీబీఎస్ వైద్యులు వెళ్ళి ప్రాక్టీస్ చేసే రోజులు వస్తాయి ఇది మొత్తంగా తెలంగాణ వైద్య రంగం విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సంజీవితో రవికాంత్ టీ న్యూస్ హన్మకొండ జిల్లా